నేను చాలా వరకు కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కొన్ని వార్తలు చూసిన, అంటే మీడియాలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక ఖచ్చితంగా మల్కాజ్గిరి బరిలో దిగుతా ఉన్నారు, కన్ఫామ్ అయిపోయింది, ఆ భరోసాతోటి ఆయన పార్టీలోకి వచ్చారనే వార్త చూశారు. సో వాస్తవమేనా అది? శ్రీశైలం గారు, ఇప్పుడు భరోసా అంటే ఇది కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీలో ఎక్కడ ఏదైనా ఇవ్వాలన్నా చేయాలన్నా ఎక్కడ ఉంటుంది? అది ఢిల్లీలో ఉంటుంది. ఏఐసిసి ఖర్గే గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, సిడబ్ల్యూసి మెంబర్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు డెఫినెట్ నాలాంటి అంటే మేము బై బర్త్ మాదంతా కాంగ్రెస్ వాదులం, కాంగ్రెస్ ఫ్యామిలీకి ఉండవాళ్ళం, కాబట్టి నాలాంటి ఏదో చిన్న దానివల్ల పక్కకు పోవడం జరిగింది తప్ప కాంగ్రెస్ రక్తం బ్లడ్ అనేది మా దగ్గర ఉన్నది. కాబట్టి తప్పక ఢిల్లీ పెద్దలు కూడా నాకు అందరు తెలిసిన వాళ్ళే. నేను గాంధీ భవన్లో అడుగడుగు నాకు తెలిసింది. ఢిల్లీలో 24 అక్బర్ రోడ్డు మేము ప్రతి అంటే మేము చెన్నై యూత్ కాంగ్రెస్ డేస్ నుంచి మేము ఢిల్లీలో యూత్ 24 అక్బర్ రోడ్డు పోయేటోళ్ళం. కాబట్టి సోనియా గాంధీని ఎన్నోసార్లు కలిసిన వాళ్ళం. తెలంగాణ కోసము సోనియా గాంధీని కాంగ్రెస్ అప్పుడున్న కాంగ్రెస్లో మొట్టమొదటిగా కలిసిన వాళ్ళు దాంటే నేను ఒకరిని. తెలంగాణ కోసం పని ఇక్కడ గాంధీ భవన్లో ఉన్న వాళ్ళని అడగండి ఎవరైనా, తెలంగాణ అనేది కాంగ్రెస్లో ఉండి ఉచ్చరించిన వాళ్ళలో నేను కూడా ఒకరిని ఆ యొక్క గ్రూప్లో. ఓకే, కాబట్టి తప్పక ఏఐసిసి వాళ్ళు మా యొక్క కాంగ్రెస్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి, మేము అప్పుడు యూత్ కాంగ్రెస్కి వెళ్ళి ఉన్న దాన్ని చూసి తప్పక ఏదో విధంగా నాలాంటి వాళ్ళను వాళ్ళు ప్రోత్సహిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒకవేళ నిజంగా ఆ చంద్రశేఖర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఎంపీగా బరిలోకి దించితే, సో మామ కోసము మామ గెలుపు కోసం అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉంటుంది? ఈరోజు కాంగ్రెస్ని చూసి, సోనియా గాంధీని చూసి, రాహుల్ గాంధీని చూసి, కాంగ్రెస్ పార్టీ విధానం చూసి ఓట్లు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. అది ఒకటి. అల్లు అర్జున్ కూడా ఒక ఫ్యాక్టర్. అల్లు అర్జున్ ద్వారా కూడా మా కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్ యూత్ నుంచి పెద్ద ఎత్తున వారి యొక్క ప్రోత్సాహం, వారి యొక్క సపోర్ట్ అనేది ఈ పార్టీకి లభిస్తుంది, నాకు కూడా నేచురల్ లభిస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా సంప్రదించారా సార్ పార్టీ మారే ముందు అల్లు అర్జున్ గారితో పాటు కావచ్చు, మీ కుటుంబ సభ్యులతో కావచ్చు, బీఆర్ నుంచి నేను కాంగ్రెస్లోకి వెళ్దామనుకుంటున్నా అని చెప్పేసి ఎప్పుడైనా సంప్రదించారు? అంటే నా కుటుంబం అంటే నా మిస్సెస్ తోటి నేను సంప్రదించిన, నా డాటర్ అంటే ఇప్పుడు అల్లు అర్జున్ తోటి నేను ఆయన ఇక్కడ లేకుండే, నేను జాయిన్ అయ్యేటప్పుడు ఆయన అబ్రాడ్ ఉన్నాడు కాబట్టి నేను ఆయనతో సంప్రదించలేదు. బట్ ఇప్పుడు ఉన్న మీడియా కథ ఇమీడియట్గా పోతుంది, తర్వాత డెఫినెట్ చెప్తాం కదా ఈ విధంగా జాయిన్ అయ్యని చెప్పి, కాబట్టి తనకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. ఓకే, సో అంటే స్పెసిఫిక్గా మల్కాజ్గిరి అని ఏమని అనుకుంటున్నారు, లేకపోతే ఏ పార్లమెంట్ ఇచ్చినా ఓకే ఐ విల్ విన్ అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఏ పార్లమెంట్ సీట్ ఇచ్చినా నేను పోటీ చేసి 100% గెలుస్తాం. ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ చూస్తూ ఉన్నారు. సో నాలాంటి పాత కాంగ్రెస్ కాదు వచ్చినప్పుడు ఇంకా పెద్ద ఎత్తున మెజారిటీ తోటి గెలిచేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఒక్కడే కాదు, చాలామంది బీఆర్ఎస్ నాయకులు మనం చూసాం, పద్మం సునీత మహేందర్ రెడ్డి గారు కావచ్చు, చాలామంది బొంతు రామ్మోహన్ వీళ్ళందరూ వచ్చారు. అంటే ఎందుకు అంటే అక్కడ సరైనటువంటి ప్రాధాన్యత లేకనా, లేక కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టంతోనా? ఒకటి ఏంటంటే కాంగ్రెస్ ఇట్స్ ఎ నేషనల్ పార్టీ. ఇప్పుడు రీజనల్ పార్టీ ఏమంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, మేము ఏ పార్టీకి కాదు మేము సొంతంగా మేము పోతాం అంటున్నాం. సొంతంగా ఎట్లా చేస్తారండి? ఈ యొక్క దేశానికి ఒక పార్లమెంట్ ఉంటుంది, పార్లమెంట్ అంటే దేశం మొత్తం పాలించేది, అడ్మినిస్ట్రేటింగ్ చేసేది. నీవు ఆ విధంగా ఏదో ఒక పార్టీకి ఎలైన్ కాకుండా నేను ఒక్కరిని చేస్తుంటే నువ్వు ఒక్కరికి ఎన్ని సీట్లు ఉన్నాయి, నీకు ఉండే 2 సీట్లు 3 సీట్లతో ఈ దేశాన్ని అయితే చేయలేవు కదా. సో దాని ద్వారా కూడా లీడర్లందరూ ఏదో ఒకటి స్టాండ్ తీసుకోవాలా, నీవు కాంగ్రెస్ తోటైనా స్టాండ్ తీసుకోవాలి, ఇంకొక పార్టీ అయినా స్టాండ్ తీసుకోవాలి. స్టాండ్ లేకుంటే నేనే అని పక్కకు పోయి ఆయన ఏంటి వేరే నాది కూడా నేషనల్ పార్టీ అన్నాడు, ఎక్కడ పోయింది నేషనల్ పార్టీ? గల్లీ పార్టీని మేము ఢిల్లీ పార్టీ చేస్తామని టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మార్చింది కదా, నమ్మకం లేదా జాతీయ హోదా వస్తే జాతీయ పార్టీ అవుతుందని? గల్లీ పార్టీ గల్లీలోనే కలిసిపోయింది. ఎప్పుడైనా గల్లీలో ఉన్న వాళ్ళు కూడా ఢిల్లీ దాకా ఆలోచన చేయాలా, దేశం అంతా ఒకటేనే ఆలోచన చేయాలి. కానీ నిన్నటిదాకా వీళ్ళు ఏంది, మేము గల్లీలో ఉన్నాము, మా ప్రజలందరూ గల్లీలో ఉన్న వాళ్ళు మాకే వేస్తారు, ఢిల్లీ పార్టీ మాకు అవసరం లేదు, ఢిల్లీ రోడ్లకు ఎందుకు పోవాలి, మేము గల్లీలో మేము మీకు ఈజీ కలుస్తాం. గల్లీలో ఉన్న ఎవరైనా మనందరం కూడా గల్లీలో ఉన్న వాళ్ళం, ఢిల్లీ దాకా పోతున్నాం, అమెరికా దాకా పోతున్నాం, కాబట్టి వాళ్ళు ఓట్ల కోసము తనకు ఇష్టం ఉన్నట్లు మాట్లాడతారు. ఎప్పుడైనా ఒక నేషనల్ ప్రాస్పెక్టివ్లో మాట్లాడాలి మనం, మొత్తం దేశాన్ని చూసి మాట్లాడాలి, అన్ని మతాలను చూసి మాట్లాడాలి, అన్ని వర్గాలను చూసి మాట్లాడాలి. నాకు నీవు నా క్యాస్ట్ చేయబట్టి నీవే నాకు దగ్గర, లేకుంటే నాకు ఓటేస్తే చేయబట్టి, ఆ విధంగా ఎప్పుడైనా చేసినప్పుడు ఆ పార్టీ 100% అది కనుమరుగైతుంది. ఎప్పుడైనా నేషనల్ దేశం అనేది అన్నప్పుడు అన్ని ప్రాంతాలు ఒకటే అన్నప్పుడే ఆ పార్టీ ముందుకు పోదు తప్ప ఇలాంటి రీజనల్ పార్టీలు అనేది వీటికి స్థానం లేదని చెప్పి నేను భావిస్తాను.